గుంట నక్కల దండులాగా వచ్చి భారతదేశాన్ని దోచుకొని మనల్ని బానిసలుగా చేసుకోవాలని బ్రిటిష్ వారు అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ వెళ్తున్న రోజుల్లో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఒక చిన్న రాజ్యంపై దండెత్తి తమ ఆధీనంలోకి తీసుకున్న బ్రిటిష్ వారు ఇండ్లల్లో చొరబడి సంపదను దోచుకుంటూ ఎదురు తిరిగిన వారిని చంపేస్తూ శవాలను ఈడ్చుకెళ్లి చెరువులో పడేసి ఇండ్లల్లో ఉండే ఆడవారిపై అత్యాచారాలు చేయడంతో కొందరు తప్పించుకొని వారి భర్తలను వేసిన చెరువులోనే దూకి చనిపోయారట. ఆ విషయాన్ని తెలుసుకున్న మైసూర్ అధినేత టిప్పు సుల్తాన్ ఆ ప్రాంతానికి సమీపంలో మేఘాల కంటే ఎత్తున ఉన్న నంది హిల్స్ అనే కొండపైకి ఈడ్చుకెళ్ళి కొండ అంచున నిలబెట్టి తన గుర్రపు వెనక కాళ్లతో తన్నిస్తే ఆ బ్రిటిష్ దొర ప్రాణాలు గాల్లోనే కలిసిపోయి దేహం మాత్రం 1.5 కిలోమీటర్ ఉన్న లోయలో పడిపోయిందట. అంతటి భయంకరమైన చావుని బ్రిటిష్ వారికి పరిచయం చేశాడు టిప్పు సుల్తాన్. బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టిన ఈ టిప్పు సుల్తాన్ ఆ తెల్లదొరలను మరియు రాజ్యద్రోహులను నంది హిల్స్ ఎత్తైన ప్రదేశం నుండి క్రిందకు తోసేసి భయంకరమైన మరణ శిక్షను విధించేవాడట. ఆ శిక్షను విధించే ప్రదేశాన్ని నంది హిల్స్లో ప్రస్తుతం టిప్పు స్టాప్ అని పిలుస్తున్నారు. ఈ టిప్పు స్టాప్ నంది హిల్స్లో ఒక భాగం మాత్రమే, కానీ ఈ నందికొండ చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మొదలైంది. చోళుల కాలంలో ఈ ప్రదేశాన్ని ఆనందగిరి అని పిలిచేవారు. మేఘాల కంటే ఎత్తైన ఈ ప్రదేశం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధమైనది. ఈ ప్రసిద్ధమైన ప్రాంతాన్ని చోళులు, పోయసాలులు, విజయనగర పాలకులు మరియు మరాఠీలు, సుల్తానులు అభివృద్ధి చేసిన గొప్ప పర్యాటక ప్రాంతం ఈ నంది హిల్స్. ఇక్కడున్న యోగానందీశ్వర ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించారు. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయలు ఎంతగానో అభివృద్ధి చేసి 2 కాంస్య ఫలకాలను కూడా ఈ ఆలయానికి సమర్పించారు. ఆ తరువాత కాలంలో ఎందరో రాజవంశానికి చెందిన రాజులు సేవించి తరించారు. ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించారు. అప్పట్లో వారు చేపట్టిన రాతి నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా స్థిరంగా నిలబడి ఉన్నాయి. గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని విజయనగర సామ్రాజ్య కాలం నాడు కెంపెగౌడ పాలనలో నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఎటు చూసిన విశిష్టమైన శిల్ప సంపదగా మలచబడింది. ఆలయ లోపలి ప్రదేశంలోనే అందమైన నీటి కొలను కూడా నిర్మించారు. సూర్యోదయం సమయంలో సూర్యుడు మేఘాల పైనుండి ఉదయించడం ఇక్కడి ప్రత్యేకత. 6 అడుగుల అతిపెద్ద నంది విగ్రహం ఈ కొండపైన ఉండటం వలన ఈ ప్రదేశాన్ని నంది హిల్స్ అని పిలుస్తున్నారు. నంది విగ్రహానికి సమీపంలో బ్రహ్మ ఆశ్రమం కూడా యాత్రికులు చూడాల్సిన ప్రధాన క్షేత్రాలలో ఒకటి. వాస్తవానికి ఇది ఒక గుహ, సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. అట్కావతి నది జన్మస్థలం ఈ నంది హిల్స్. శిఖరాలపై నుండి వచ్చే నీటిధారలు ఒక బావి గుండా చేరుకొని అక్కడ నుండి గిరుల మీదుగా సాగుతూ ఒక ప్రవాహమై ప్రవహిస్తూ నదిగా సాగుతుంది. హైదరాలీ మరియు తన కొడుకు టిప్పు సుల్తాన్ పాలనలో ఈ ప్రదేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలచి కోటగోడలు కూడా నిర్మించారు. టిప్పు వేసవికాలంలో విశ్రాంతి కోసం వసతి గృహం కూడా నిర్మించారు. వారి సైన్యాన్ని కొండ కింద సుల్తాన్పేటలో నిలిపి ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునేవారట.
కొన్ని రోజుల తరువాత బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన కారణంగా టిప్పు సుల్తాన్ ఈ దుర్గంపై ఫిరంగులతో నింపి యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడట. టిప్పు పాలనలో చిత్తూరు నుండి ఈ నంది హిల్స్ వరకు మైసూరు సంస్థానం ఉండేదట. ఆ కాలంలోనే అద్భుతమైన అమృత సరోవర అనే కోనేరు కూడా దివాన్ మిర్జా ఇస్మాయిల్ గారు నిర్మించారు. కాలం గడిచే కొద్దీ బ్రిటిష్ వారు వారి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చి బెంగళూరుపై దండెత్తి యుద్ధం చేస్తున్న సమయంలో మరికొందరు ఆంగ్లేయులు ఈ నంది హిల్స్ దుర్గంపైకి చేరుకొని గోడను కూల్చి లోపలికి ప్రవేశించి టిప్పు సైన్యాధిపతి అయిన లతీఫ్ ఆలీబేగును ఓడించి ఈ దుర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1791 నుండి 1947 స్వతంత్రం వచ్చే వరకు ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. వారు కూడా ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి యూరోప్ నుండి ఎన్నో అరుదైన మొక్కలను తెచ్చి ఈ ప్రాంతాన్ని వృక్షవనములుగా మలిచారు. ఇక్కడ కనిపించే నిర్మాణాలు బ్రిటిష్ వారి కాలంలో కట్టడాలే. స్వతంత్ర ఉద్యమం సమయంలో గాంధీజీ కాలికి గాయమై ఇక్కడ 2 నెలలుగా విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే ఆయనకు గుర్తుగా ఈ నిలయాన్ని గాంధీ నిలయం అని పిలుస్తున్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ మరియు ఎలిజబెత్ క్వీన్ కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఈ ఎలిజబెత్ క్వీన్ మాత్రం ఇక్కడున్న కట్టడాలను చూసి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి రాలేదు. తమ బ్రిటిష్ పాలకులను 200 మందిని చిత్రవాద చేసి గోని సంచుల్లో మూటలు కట్టి కొండపై నుండి తోసేసి చంపేసిన హైదరాడ్రాప్ మరియు టిప్పు డ్రాప్లను చూడటానికి వచ్చిందట. హైదరాడ్రాప్ మరియు టిప్పు డ్రాప్లు పక్కపక్కనే ఉండే 2 కొండలు. హైదరాడ్రాప్ ఎత్తు తక్కువ ఉండటం వలన అక్కడ నుండి పడిన బ్రిటిష్ వారు కొందరు చనిపోయి, కొందరు మాత్రం కాళ్ళు చేతులు విరిగిపోయి మృత్యుఘోషతో విలపిస్తూ అక్కడే ప్రాణాలతో ఉండేవారట. వారిని తినడానికి పెద్ద పులులు, చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఇక్కడే ఉన్నాయి అని తెలుసుకున్న బ్రిటిష్ పాలకులు ఆ పులులను తరిమేసి కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలతో ఉన్న వారిని తీసుకుపోయారట బ్రిటిష్ వారు. ఆ విషయం తెలుసుకున్న టిప్పు సుల్తాన్ హైదరాబాద్ నుండి తోసేస్త చనిపోవట్లేదని 1.5 కిలోమీటర్ ఎత్తున ఉన్న నందికొండపైకి తీసుకెళ్లి తోసేయడం ప్రారంభించాడట. ఈ టిప్పు ప్రాణాలతో ఉండి ఉంటే బ్రిటిష్ వారికి నరకం చూపించి తరిమికొట్టి ఉండేవాడని తెలుసుకున్న ఎలిజబెత్ క్వీన్ ఆ నందికొండ పైనుండి తోసేసిన లోయలోకి వెళ్ళి చూడగా అక్కడ 200 సంఖ్యలో బ్రిటిష్ వారి కళేబరాలు కనిపించాయట.